అక్కడ హనుమంతుడిని చూడండి. వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. గోల్డ్ కలర్ గోల్డ్ తో తయారు చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గుడి పైనుంచి అయితే తీస్తున్నాను. మొత్తం వ్యూ మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే అవుపిస్తుంది. మొత్తం పక్కనకైతే అక్కడ రోడ్డు కూడా అవుపిస్తుంది. అక్కడ చూడండి పెద్ద గంట అయితే ఉంది. ఇదంతా గుడి అన్నమాట. చూడండి అక్కడైతే పెద్ద గంటతో ఉంది. పైన మూన్ కూడా ఉంది. మూన్ క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి రెండు దూడలు రెండు ఆవులు అయితే ఉన్నాయి. ఇంకొక పెద్ద ఏనుగు అయితే కూడా ఉంది, దాని పిల్ల కూడా. ఇక్కడైతే రియలిస్టిక్గా ఉండడానికి అయితే పెట్టారు, కానీ చూడడానికి అయితే రియల్గానే ఉంది. చూడండి వెహికల్ మొత్తం ఈ గుడి మొత్తం తిప్పికి రావడానికి అయితే పెట్టాడు. ఇలాంటి అయితే చాలా ఉన్నాయి చూడండి. పక్కకి ఇంకోటి కూడా ఉంది. ఇక్కడైతే చూడండి ఎంత పెద్దగా ఉందో హోటల్ టైప్. ఇదైతే అన్నదాన సత్రం అన్నమాట. ఇక్కడైతే ఫ్రీగా అయితే లంచ్ అయితే పెడతారంట. 12 నుంచి 3 వరకు అయితే ఉంటుందంట. ఇదైతే మొత్తం గుడి ముందు అయితే లైట్స్ అయితే పెట్టారు. చాలా డిఫరెంట్గా ఇంకా చాలా నైస్గా అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడైతే హనుమంతుడు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాడు. కింద రథం కూడా ఉంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది గుడి పక్కనే. ఇక్కడ హనుమాన్ కింద చిన్న హనుమాన్ ఉన్నాడు ఈ రథంలో. చూడండి నేను ఇక్కడికి వెళ్తున్నాను. చూడండి పక్కనే పెద్ద గంట కూడా ఉంది. చూడండి హనుమంతుని పక్కన. ఇక్కడ చూడండి హనుమంతుడు రాముని లక్ష్మణుని అయితే ఎత్తుకున్నాడు, భుజాలపై అయితే పెట్టుకున్నాడు. అయితే ఆంజనేయుడు అయితే అశోకవనంలో అయితే సీతాదేవిని అయితే చూశాడు. ఇక్కడైతే హనుమంతుడు అయితే పెద్ద పర్వతాన్ని అయితే ఎత్తాడు. ఇక్కడైతే అశోకవనంలో సీతాదేవితో అయితే హనుమంతుడు అయితే మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే హనుమంతుడు అయితే తన గుండెని చీల్చి రాముడు ఇంకా సీతను అయితే చూపెడుతున్నాడు. ఇక్కడైతే హనుమంతుడైతే సంజీవిని పర్వతంనైతే ఎత్తాడు. ఇక్కడైతే రామ భజన చేస్తున్న హనుమంతుడు. విమానం వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే అక్కడ కొన్ని నామాలు పెట్టేది కనబడుతుంది కదా అక్కడ పైన, అదైతే అన్నదాన సత్రం. ఇప్పుడైతే మిమ్మల్ని పెద్ద గంట దగ్గరికి అయితే తీసుకెళ్తాను, రండి. పెద్ద గంట అయితే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా సౌండ్ రీసౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మా డాడీ తమ్ముడు కొడుతున్నారు చూడండి. ఇప్పుడు మా చెల్లె కొడుతుందంట. మా చెల్లె అయితే కొడుతుందంట. ఏదో గుడి దీని ఫ్రంట్ లో అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో గుడి ఏదో ఉంది. ఫ్రంట్ వ్యూ అన్నమాట గుడిది. విగ్రహం అయితే ఉంది.
ఇక్కడ చూడండి, వాటర్లో తేలే దేవుని చూస్తున్నాం. ఏమిటి పద్మనాభ స్వామిని పాముల మీద ఎట్లా తేలుతున్నాడు. మొత్తం అందరు అయితే కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఎవరిది ఆ దేవుడి మీద పడితే వాళ్ళు లక్క అన్నమాట. ఏదే పద్మ నాగేశ్వర స్వామి గారి కల్పం. ఇక్కడ చూడండి, భూవరాహ మండపం అంట. చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో. ఇక్కడైతే వరాహ స్వామి గారు అయితే ఉన్నారు. చూడండి ఇక్కడ దేవుణ్ణి చూడండి. ఇక్కడ నుంచి ఇదే మా లాస్ట్ దర్శనం అన్నమాట. ఇక బాగా నేనైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇక్కడ వరకు. మీరు కూడా ఇక్కడికి వచ్చి చూడండి, దర్శనం చేసుకోండి. ఓకే బాయ్.